రాజకీయాల్లో కలకలం రేపుతోంది రామకృష్ణ సెల్ఫీ వీడియో. వనమ రాఘవ వేధింపుల వల్లే కుటుంబం ఆత్మహత్య చేసుకుందంటూ రామకృష్ణ సెల్ఫీ వీడియో దొరికింది. వనమ రాఘవ వ్యవహారంపై భగ్గుమంటున్నాయి విపక్షాలు. ఎమ్మెల్యే పదవికి వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాల్లో కలకలం రేపుతోంది రామకృష్ణ సెల్ఫీ వీడియో. వనమ రాఘవ వేధింపుల వల్లే కుటుంబం ఆత్మహత్య చేసుకున్నామంటూ రామకృష్ణ సెల్ఫీ వీడియో తెలియజెప్తోంది. వనమ రాఘవ వ్యవహారంపై భగ్గుమంటున్నాయి విపక్షాలు. ఎమ్మెల్యే పదవికి వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దుష్ట పరిపాలన ఈ కొత్తగూడ అసెంబ్లీలో జరుగుతుంది. గతంలో అనేక సంఘటనలు అయినా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం పార్టీ నిమ్మకు నిరపేరించింది. దానిలో పరంపరనే ఈరోజు రామకృష్ణ కుటుంబం మరి ఇద్దరు పిల్లలు భార్యాభర్తలు సజీవ దానమయ్యారు. ఈ యొక్క వర్మ రాఘవేంద్రరావు కారణంగా ఈ యొక్క రాజ్యాంగేతర శక్తి పూర్తి అండదండలు వాళ్ళ యొక్క తండ్రి ఎమ్మెల్యే ఇస్తున్నాడు. ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు అడ్డం పెట్టుకొని అనేక అనైతిక కార్యక్రమాలు అనేక అక్రమ కార్యక్రమాలలో పాలు పంచుకున్నాడు. నిజాతి నిజమైన విషయము ఆఖరికి మహిళలు కూడా లోపరుచుకోవడం కోసం వాళ్ళ అవసరాల కోసం ఎవరైనా పంచాయతీల కోసం వస్తే ఆఖరికి వాళ్ళ యొక్క మహిళలైన ఇంటి వాళ్ళని కూడా రమ్మని చెప్పడం దౌర్భాగ్యమైన రాజకీయం ఈ రాజుల పరిపాలన జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో యొక్క కొత్తగూడెంలో గతంలో రాజుల యొక్క పరిపాలన కూడా ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగలేదు. ఈ ప్రజాస్వామ్య పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెం అసెంబ్లీలో రాజుల కంటే గౌరవమైన పరిపాలన ఇక్కడ సాగుతుంది. మహిళలని కించబడుతున్నారు, ఇంటికి రమ్మంటున్నారు, పండుకోమంటున్నారు అంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది. ఈరోజు అతని యొక్క వీడియో చూశాక మా యొక్క గుండె రగిలిపోతున్నది. ప్రపంచ ఈ రోజు మొత్తం కూడా ఈ యొక్క జిల్లా ప్రజలమే కాదు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా విస్మయం చెందారు. ఇటువంటి రాజకీయ నాయకులు ఉంటారా అనే ఒక భయమైన స్థితిలో ఉన్నారు. మేము కూడా రాజకీయాలు ఉన్నందుకు సిగ్గుపడతాం. ఈరోజు వనమ వెంకటేశ్వరరావు లాంటి వాడు ఈరోజు వనమ రాఘవేంద్రరావు లాంటి వాడు ఈ రాజకీయాలలో ఉన్నాడు. మేము కూడా సిగ్గుపడతాం ఈ రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్నందుకు. ఈరోజు ఇటువంటి నాయకులు రాజకీయ నాయకులుగా చాలా మంది అవుతున్నారా అన్న విషయాన్ని మేము కూడా చాలా బాధపడుతున్నాం ఈ యొక్క రాజకీయాలలో ఉన్నందుకు. ఇప్పటికైనా వనమా గారు తక్షణం నైతిక బాధ్యత వహించాలి. నీ యొక్క కొడుకు నీ అడుగు నీడలోనే రాజ్యాంగేత శక్తిగా ఇంతమంది చావు కారణమైండు. రామకృష్ణ కుటుంబం నలుగురికి చావు కారణమైండు. గతంలో అనేక మంది చావు కారణమైన అనేకమైన కేసులు నియమిస్తున్నాయి. రాజ్యాంగ శక్తిగా నీ అండదండలతో అయినట్టుగా నువ్వు నైతిక బాధ్యత వహించాలి. వనమ వెంకటేశ్వరరావు గారు మీ యొక్క ఎమ్మెల్యే పది తక్షణం రాజీనామా చేయాలి. వనమ రాఘవపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, తక్షణం అరెస్ట్ చేయాలి. గతం